ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు, మరొక వారము యూసీవైలో వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మనం గత కొంతకాలం నుంచి శోధన అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదండి. పోయిన వారము ప్రభువైన క్రీస్తు వారు అరణ్యంలో ఎదుర్కొన్న శోధన గురించి, మొదటి శోధన గురించి మనం ధ్యానం చేసుకున్నాం. సో దానినే ఈరోజు కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు, ఎంత వీలైతే అంత లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పోయిన వారము 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుము అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుము. దాని తర్వాత రాయబడిన మాట, అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు సమాధానం చెబుతూ, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది అని అపవాదికి సమాధానం చెబుతూ ఉన్నారు. ఈ అంశము మనము చాలాసార్లు విన్నాము, చాలాసార్లు మనకు తెలుసు కూడా. అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును జీవించును అని రాయబడింది. ఈ అంశంలో రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ అని అంటే అర్థమేమవుతుంది? మనిషి రొట్టె వలన జీవిస్తాడు, రొట్టె వలన బ్రతుకుతాడు అనేది సత్యమే. అయితే దీని వరకు మాత్రమే కాదు, ఈ రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇది మాత్రమే కాదు ప్రాముఖ్యము, ఇది మాత్రమే కాదు మనిషికి కావలసింది, కానీ ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైన అంశం ఒకటి ఉంది, అది దేవుని మాట. రెండు రకాల మనుషులను ఇక్కడ చూస్తున్నాం. రొట్టె కొరకు బ్రతికే వాళ్ళు, దేవుని మాట కొరకు బ్రతికే వాళ్ళు, దేవుని మాట మీద ఆధారపడి జీవించే వాళ్ళు. రొట్టె కొరకు అంటే జీవనోపాధి, జీవము కొరకు బ్రతకడానికి అవసరమైన పరిస్థితులను సమకూర్చుకోవడానికి ప్రయాసపడేవాళ్ళు. మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తారు మొదటి రకం వాళ్ళు అనంటే, వారికి కావలసిన అవసరతలు తీర్చుకోవడానికి, జీవనోపాధికి అవసరమైన అవసరతలు తీర్చుకోవడానికి, రొట్టె సంపాదించుకోవడానికి, అవసరతలు తీర్చుకోవడానికి ప్రయాసపడే వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళు. దేవుడు సెకండ్ ప్రయారిటీలో, లేకపోతే ఇంకొక ప్రయారిటీలో ఉంటారు. కానీ దేవుడు ప్రాముఖ్యం కాదు వారికి. దేవుడు ప్రాముఖ్యం కాదు కానీ వారికి సంబంధించిన విషయాలు, వారి సుఖము లేకపోతే వారి సంతోషము, వారి జీవనోపాధి, వారికి కావలసిన అవసరతలు మొదటి ప్రయారిటీలో ఉంటాయి. దేవుడు రెండవ ప్రయారిటీలోనో ఇంకొక ప్రయారిటీలోనో ఎక్కడో ఆయన ఉండిపోతాడు. వీళ్ళు మొదటి రకం వ్యక్తులు. కానీ రెండవ రకం వ్యక్తులు ఎవరు ఉంటారంట? దీని వలన మాత్రమే కాదు, దీని వలన బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, అయితే దేవుని మాట వలన, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యము. నువ్వు రొట్టె చేసుకోమని తింటున్నావు, అది పెద్ద ప్రాముఖ్యంగా చేసుకోవడము తినడం పెద్ద సమస్య కాదు, కానీ నా దేవుని మాట మీద నేను ఆధారపడ్డాను, ఆయన ఏది చెప్తే అది చేస్తాను అన్నది క్రీస్తు వారి యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని మాట కొరకు ఎదురు చూసేవారు కొంతమంది జీవిస్తున్నారు. అంటే దేవుని మాట వారి జీవితాలలో
ప్రయారిటీగా ఉన్నాడు. దేవుడు మాత్రమే వారి జీవితంలో సెంటర్గా ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితము లేకపోతే ఆ కుటుంబం యొక్క జీవితము దేవుణ్ణి కేంద్రముగా కలిగి జీవిస్తున్నారు. అలాంటి వారు కొంతమంది ఉన్నారు అనేది ఈ వచనం యొక్క భావము. ఈ విషయము మనకు తెలుసు ఖచ్చితంగా. అయితే దేవుని మాట మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? దేవుని మీద ఆధారపడకుండా, ఆయన మాట మీద ఆధారపడకుండా, ఆయన మాట చొప్పున చేయకుండా జీవించే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక చిన్న ఉదాహరణ మనం బైబిల్లో తీసుకుని చదివే ప్రయత్నం చేద్దాం. లూకసువార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని నేను చదువుతాను. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఈ సందర్భం మనకు తెలుసు. ఆ రాత్రి అంతా కూడా సీమోను కొంతమంది కలిసి అక్కడ చేపలు పడుతూ ఉన్నారు. వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు పాపం. చేపలు వేస్తున్న చేపలు పట్టడానికి ఆ సముద్రంలో వలలు వేశారు, కానీ ఆ చేపలు ఒక్కటి కూడా పట్టలేకపోయారు. కానీ మరుసటి రోజు ప్రభువైన క్రీస్తు వారు ఉదయం వచ్చి అక్కడ సువార్త చెప్తారు. సువార్త అయిపోయిన తర్వాత క్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు? 4వ వచనంలో, నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. క్రీస్తు వారు ఇదిగో కొద్దిగా లోపలికి తీసుకువెళ్ళి ఈ దోణని అక్కడ మీరు ఆ వలలు వేయండి అని ప్రభువైన క్రీస్తు వారు చెప్తే పేతురు మాట్లాడుతున్న మాట, ఏలినవాడ రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. మేమేసాము, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మేము జాలరులము, చేపలు పట్టడానికి ఇక్కడికి వచ్చాము, చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాము, రాత్రి అంతా ప్రయాసపడ్డాము, కానీ ఒక్కటి కూడా మాకు దొరకల. ఆయన ఉద్దేశం ఏంటి? మేము చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్స్, మాకు తెలుసు ఎప్పుడు వేయాలో, వలలు ఎప్పుడు వేయాలో మాకు తెలుసు, ఎక్కడ చేపలు పట్టాలో మాకు తెలుసు, ఆ ఈ విషయాలన్నీ మాకు తెలుసు, మేము ఇందులో ఎక్స్పర్ట్స్ కాబట్టి మేము ప్రయత్నం చేసాం, అయినప్పటికీ మాకు ఒక చేప కూడా పట్టలేదు, మాకు ఒక చేప కూడా దొరకలేదు. కానీ అక్కడ సీమోను పేతురు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, అయినప్పటికీ నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట చొప్పున వలలు వేస్తాము అని వలలు వేసినప్పుడు అద్భుతాన్ని అక్కడ పేతురు చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టారు వాళ్ళు అక్కడ. రాత్రంతా ఎంత ప్రయాసపడ్డారు, వారి రొట్టె కొరకు, వారి జీవనము కొరకు, వారి ఉద్యోగ విషయంలో, వారి వ్యాపార విషయంలో, వారి సొంత ప్రయత్నము, వారి సొంత శక్తి, వారి మీద ఆధారపడి రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళు ఎంతో ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు కదా, వాళ్ళకి చాలా అనుభవం ఉండొచ్చు ఉద్యోగంలోనో వ్యాపారంలోనో, వారి జీవన వారికి ఏ ఫీల్డ్లు అయితే వారు ప్రయత్నం చేస్తున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో, వారికి ఎంతో అనుభవము ఉండొచ్చు, కానీ వారు ప్రయాసపడినా ప్రయోజనం లేకపోయింది రాత్రి అంతా. వారి జీవనోపాధి, వారి రొట్టెను వారు సంపాదించుకునే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ విఫలమైపోయినట్టుగా చూస్తున్నాం. అయితే నీ మాట చొప్పున, ఎంత అద్భుతమైన మాట అన్నాడు పేతురు గారు. అయినప్పటికీ అందుకనే క్రీస్తు వారికి ఎందుకు పేతురు ఇష్టము, ఎందుకు సంఘము నీ మీద కడతాను అన్నాడంటే అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి పేతురులో. తొందరపడి మాట్లాడినా, దురుకు స్వభావం ఉన్నప్పటికీ, తప్పు చేసే మాటలు మాట్లాడుతున్నప్పటికీ, భయపడినప్పటికీ, పిరికివాడిగా ఉన్నప్పటికీ వెంటనే రియలైజ్ అయిపోతాడు పేతురు గారు. వెంటనే తప్పుడు తెలుసుకుంటారు పేతురు గారు. మారు మనస్సు ఉంటుంది తనలో, పశ్చాత్తాపం ఉంటుంది తనలో. ఆ మాట మాట్లాడాడు, అయినప్పటికీ ప్రభువా నువ్వు చెప్పిన మాట చొప్పున, నీ మాట చొప్పున. ఇది కదండి జరగాల్సింది. ప్రతి విశ్వాసి జీవితంలో కూడా తమ సొంత శక్తి చేత, జ్ఞానము చేత సంపాదించుకునే ప్రయత్నము జరుగుతూనే ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా.
ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఇంటర్నల్గా మనకు కనిపించని ఒక విషయం ఏంటంటే ఇది ఒక ట్రాప్ అని, ఇది ఒక శోధన అని. రొట్టె కొరకు ప్రయత్నం చేసే విధంగా మనిషిని ప్రేరేపిస్తూ అందులోనే రాత్రంతా ప్రయాసపడేలా, జీవితమంతా ప్రయాసపడేలా చేస్తూ ఉంటాడు ఈ లోక అధికారి. రొట్టె కొరకు తాపత్రయం, జీవము మనం జీవించడానికి అవసరమైన పరిస్థితులు సంపాదించుకోవడానికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, రాత్రి ఎప్పుడో వస్తారు అని చెప్పేసి మనకు ఆ కీర్తన గ్రంథం 127 కీర్తనలో చూస్తాం. ఉదయం ఎప్పుడో వెళ్తారంటే రాత్రి ఎప్పుడో వస్తారంటే అయినప్పటికీ వారి ప్రయాస వ్యర్థమే అని రాయబడింది అక్కడ. ఇది ఒక ట్రాప్ అనే విషయము, ఇది ఒక శోధన అనే విషయము, ఇది లోకం యొక్క అధికారి మనుషులను ఈ వారి యొక్క ఉద్యోగాలలో లేకపోతే వారి వ్యాపారాలలో వారి జీవనోపాధి సంపాదించుకోవడంలో బిజీ పెట్టేస్తున్నాడు. అదే ఒక జీవితముగా, అదే ఒక అది తప్ప వేరేది లేదు అన్నట్టుగా బ్రతికేలా చేస్తున్నాడు అనే విషయము అందరికీ తెలిసినప్పటికీ అదే విషయాలు చేస్తుంటారు. అది ఏ తప్పు చేస్తూనే ఉంటాం. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క మాట క్రీస్తు వారు ఒక్క మాట సెలవిచ్చారు, ఇక్కడ వల వేయండి అని. అంటే చేసినప్పుడు ఆయన మాట చొప్పున జీవించినప్పుడు అద్భుతము వారి జీవితాలలో, సమృద్ధి అయిన ఆశీర్వాదము. వాళ్ళు దేని కొరకైతే రాత్రంతా ప్రయాసపడ్డారో అదే జీవనానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని, సమృద్ధిని వారు వెంటనే రిజల్ట్ చూసినట్టుగా మనకు కనపడుతుంది ఇక్కడ. ఆయన మాట విన్నప్పుడు ఏ అద్భుతాలు జరుగుతాయో, విధేయత చూపించినప్పుడు, తప్పును తెలుసుకున్నప్పుడు, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి లేకపోతే ఒక క్రైస్తవుడు తను చేస్తున్న విషయము సరైనదా కాదా అని గ్రహించినప్పుడు, దేని కొరకు నేను ప్రయాస పడుతున్నానని పేతురు వలె తన తప్పును తెలుసుకున్నప్పుడు, తన హృదయంలో మారు మనస్సు పుట్టి దేవుని చొప్పున, దేవుని మాట చొప్పున జీవించే ప్రయత్నం చేసినప్పుడు అద్భుతాలను మన జీవితాలలో ఖచ్చితంగా చూడగలము. అందుకనే క్రీస్తు వారు మాట్లాడుతున్నారు, రొట్టె కొరకు కాదు, రొట్టె కొరకు మాత్రమే కాదు, అది కాదు ప్రయారిటీ. నువ్వు పడుతున్న ఆ ప్రయాస నేను కూడా ఇస్తాను నీకు, నీకు నువ్వు ఎంతైతే కష్టపడుతున్నావో దానికంటే సమృద్ధిని నేను ఇవ్వగలను. అయితే దేవుని మాట చొప్పున జీవించే ప్రయత్నం చేస్తావా అని క్రీస్తు వారు ఈరోజు మాట్లాడుతున్నారు. రాత్రంతా వాళ్ళు పట్టలేకపోయారు, అంత సమృద్ధిని వీళ్ళు చూసే వాళ్ళ, ఒకవేళ వాళ్ళు వలలు కడుక్కొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, వలలు కడుక్కొని వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు ఒట్టి చేతులతో ప్రయాస పడినప్పటికీ. ఇదే కదా మన జీవితాలలో కూడా జరుగుతుంది. నెలంతా కష్టపడతాం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కష్టపడుతూ ఉన్నాం, ఎంతో ప్రయాస పడుతూ ఉన్నాం, శ్రమ పడుతూ ఉన్నాం కుటుంబం కొరకు, పోషణ కొరకు. ఆ నెల అయిపోగానే మరుసటి రోజు నుంచి మరి ఏంటి పరిస్థితి, మళ్ళీ వలలు కడుక్కోవడమేగా, మళ్ళీ దేని కొరకు ఎదురు చూడడమేగా. ఎందుకు పేతురు తన శక్తి చేత, ఆలోచన చేత ప్రయాసపడ్డాడు, మనం కూడా మన సొంత శక్తి చేత, జ్ఞానం చేత ప్రయాసపడుతూ ఉన్నాం, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. మన జ్ఞానము మీద ఆధారపడుతున్నాము కాబట్టి మనకు సమృద్ధి, మనకు ఆశీర్వాదము దొరకట్లేదేమో, ఉండట్లేదేమో. ఎందుకు శోధనకు లోబడి జీవించిపోతున్నాం, శోధనకు లోబడి పోతున్నాం. ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, నీకు కావాలి కదా, నిజమే కదా అని చెప్పేసి మనం దాని వెంట పరుగులు తీసే ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఏమీ మిగలకుండా చిల్లుబడిన సంచిలో వేసినట్టుగానే మన జీవితాలు ఉన్నాయేమో. దేవుని మాట చొప్పున చేయకుండా, దేవుని మాట మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి జీవించని పరిస్థితి ఈ విధంగానే ఉంటుందేమో. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం, ఇది ఒక శోధన, ఇది ఒక ట్రాప్ అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థమవ్వాలి. అందుకే 127 కూడా 127 కీర్తన ఏమంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాయబడింది. తర్వాత ఉదయం లేచేటప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు ప్రయాస పడుతూనే ఉన్నారు కానీ అది వ్యర్థమే. అయితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాయబడింది. తన ప్రియులు విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా, ఎందుకు విశ్రాంతిలో ఉన్నారు, దేవుని మీద ఆధారపడుతున్నారు కాబట్టి.
తన ప్రియులు ఎప్పుడు ప్రియులుగా మారుతున్నాం అంటే దేవుని మాట చొప్పున జీవిస్తున్నాం కాబట్టి. దేవుని మాట చొప్పున జీవిస్తున్నప్పుడు నెమ్మది, నిద్రించుచుండగా విశ్రాంతి, సమాధానము ఆయన వారికి ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ జరిగిన సంగతి అదే కదా, ఆయన ఇస్తున్నాడు అంటే మన జీవనానికి కావలసిన అవసరతలను ఆజ్ఞాపించగలిగిన శక్తి సమర్థుడు ప్రభువైన క్రీస్తువారు, మనము నమ్ముకున్న క్రీస్తువారు, మనము వెంబడిస్తున్న క్రీస్తువారు. చేపలను ఆజ్ఞాపించాడు వచ్చి పడండి అని చెప్పేసి, జీవనానికి కావలసిన వాటిని అన్నిటిని ఆయన ఆజ్ఞాపించలేడా? మనకు ఇవ్వలేడా? మనకు సమృద్ధిని ఇవ్వలేడా? మనకు కావలసిన అవసరతలు తీర్చలేడా? ఖచ్చితంగా ఆజ్ఞాపించగలడు, ఆయన ఇవ్వగలడు. అయితే సమస్య ఏంటంటే ఆయన మాట సెకండ్ ప్రయారిటీలోకి వెళ్తుంది. మన జ్ఞానము, మన శక్తి, మన సొంత ఆలోచనలు, మన ప్రయారిటీ ఎక్కువైపోతుంది. అక్కడనే మనం ఫెయిల్యూర్ అయిపోతున్నామేమో, అక్కడనే ఆశీర్వదించబడలేకపోతున్నామేమో, అక్కడనే మనం క్రీస్తు వారిని అవమానిస్తున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని మాట చొప్పున జీవిస్తున్నామా? నా మాట చొప్పున, నా జ్ఞానం చొప్పున జీవిస్తున్నానా? అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? కిందికి వచ్చినప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట అక్కడ ఏ 8వ వచనంలో కూడా, చేపలు పట్టుకున్న తర్వాత పేతురు అంటున్నారు, సిమోన్ పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఒప్పుకున్నాడు, అయ్యా నువ్వేమన్నా కానీ నీ మాట నేను అనుమానించాను, నేను గొప్పవాణ్ణి, నాకు తెలుసు, నాకు తెలియని విషయాలు నీకేం తెలుసయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, నేను ఎక్స్పర్ట్స్ని అని నేను నన్ను నాలో నేను అనుకున్నా, ఏం పడతాయిలే అనుకున్నా, అనుమానించాను. కానీ నీవు నాకు కావలసినది ఇవ్వగలవు అని ఆ విశ్వాసాన్ని నేను నమ్మలేకపోయాను, ఆ విశ్వాసం నాలో లేకుండా పోయింది, తప్పు చేశానయ్యా, పాపాత్ముని నేను. నువ్వు ఆజ్ఞాపించగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు మెస్సయ్యావి, నువ్వు రక్షకుడివి, నువ్వు దేవుడివి, ఏదైనా చేయగలవు అని విశ్వసించలేకపోయాను. నేను నీకు వ్యతిరేకంగా ఆలోచన చేశాను, పాపాత్మని నాయనా, నేను నన్ను విడిచిపెట్టిపో. ఆ మారు మనస్సు పుట్టినప్పుడు, ఆ స్థాయికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట క్రీస్తు వారు కిందికి వచ్చి మాట్లాడుతున్నాడు 10వ వచనంలో, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పెను. హల్లెలూయా, ఎంత అద్భుతం అండి. ఎప్పుడు మనుషులను పట్టే జాలరిగా తయారు చేస్తానన్నాడు? ఈ మారు మనస్సు కలిగినప్పుడు తన సొంత శక్తిని, తన జ్ఞానాన్ని నమ్ముకోని స్థాయికి వచ్చినప్పుడు తనేంటో తనకు అర్థమైంది, తన స్థితి ఏంటో తనకు అర్థమైంది, తన ప్రయాస ఏంటో తనకు అర్థమైంది, ఎవరి వలన ఆశీర్వదించబడతామో, ఎవరి వలన అద్భుతాలు జరుగుతాయో అర్థమైంది పేతురు గారికి. అప్పుడు తను మాట్లాడిన ఆ పశ్చాత్తాపము, ఆ పొరపాటును ఒప్పుకున్నాడు, మోకాళ్ళ మీద పడి సాగిలపడి ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను ఆయన, నేను పాపాత్ముణ్ణి, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నా, వ్యతిరేకమైన మార్గంలో జీవిస్తున్నా, నీకు నచ్చని లక్షణాలు నాలో ఉన్నాయి, నా జ్ఞానము మీద నేను ఆధారపడ్డాను, తప్పైందయ్యా పాపిని. ఆ స్థితికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయి. ఫిజికల్గా బ్లెస్ చేయడం మాత్రమే కాదు, ఆత్మీయంగా ఆయన అనేక అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఇప్పటి నుంచి మనుషులను పట్టేవాడిగా ఉంటావు, మనుషులను రక్షించేవాడిగా ఉంటావు, మనుషులను నా మార్గంలో నడిపించేవాడుగా ఉంటావు, రక్షణలోకి నడిపించేవాడిగా ఉంటావు, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఎంత అద్భుతం అండి. పేతురుకి ఇచ్చిన వాగ్దానం మనకి ఇవ్వడా? ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి వాగ్దానం కూడా మనది కూడా. అయితే జరగాల్సిన పని, పేతురు లాంటి మనస్సు మనకు కూడా ఉండాలి. పేతురు లాంటి స్వభావము, మారు మనస్సు, పశ్చాత్తాపము మనకు కూడా ఉన్నట్లయితే ఆయన అద్భుతాలు చేశాడు. ఇది దేవుని మాట మీద ఆధారపడడం, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మీద ఆధారపడి జీవించినప్పుడు జరిగే అద్భుతం ఇది. అప్పుడు జరిగిన సంఘటన ఏంటి? పేతురు వాళ్ళు ఏం చేస్తున్నారు? 11వ వచనంలో, వారు దోణలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది కాదు ఆశీర్వాదము, మేము చేస్తున్నది కాదు నిజమైన ఆశీర్వాదము, నిజమైన ప్రయాస ఇది కాదని వారికి అర్థమైపోయింది.
ఇక్కడ లేవు మాకు, మా కుటుంబాలను మేము పోషించుకోవడానికి, మా జీవితాలను మేము కట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డాం, కానీ ఇది కాదు నిజమైన జీవితము అని వారికి కలిగి ఉన్నది విడిచిపెట్టి క్రీస్తు వారిని వెంబడించారు. వారి జ్ఞానాన్ని విడిచిపెట్టి, వారి శక్తిని విడిచిపెట్టి క్రీస్తు మీద ఆధారపడడానికి, ఆయన మార్గంలో జీవించడానికి తమను తాము అప్పగించుకున్నట్టుగా చూస్తున్నాం. ఇది జరగాలండి మన జీవితాలలో, అప్పుడు అద్భుతాలు చూస్తాం. మన శక్తి మీద ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడకూడదు, మన జ్ఞానము మీద కాదు ఆధారపడాల్సింది. మన రొట్టెను మనం సంపాదించుకోవడం కాదు, అది ప్రాముఖ్యం కాదు. క్రీస్తు వారు ప్రయారిటీ లేకపోతే మన ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఎంత ప్రయాసపడినా వృధా ప్రయాసే. చివరికి మిగిలేది శ్రమనే తప్ప, అసమాధానమే తప్ప, నెమ్మది లేని స్థితే తప్ప సమృద్ధిని కాదు, ఆశీర్వాదమును కానీ సంతోషాన్ని కాను మనం ఖచ్చితంగా చూడలేము. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంత సమృద్ధిని వారు చూశారు ఆ రోజు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు పేతురు గారు. సంఘాన్ని కట్టే స్థాయిలోకి ఆయన వెళ్ళాడు. తన మీద సంఘాన్ని కడతాననే వాగ్దానాన్ని ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా ఆయన పొందుకున్నట్టుగా చూస్తున్నాం. నీకు నాకు కూడా ఈ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనను వెంబడించినప్పుడు మన రొట్టెను మనం సంపాదించుకోవడానికి కాదు, కానీ ఆయన మాట చొప్పున జీవించే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా ఈ ఆశీర్వాదముతోనే ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నీ మీద నీ ద్వారా అనేక మందిని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఇష్టంగా ఉన్నావా లేదా, నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అయితే రెండవ రకం వ్యక్తులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరు వాళ్ళు? రొట్టె మీద ఆధారపడే వాళ్ళు. ఇందాక చదువుబడిన వాక్య భాగంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము అనేకులు 18వ వచనంలో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి కూడా మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడ్చుచూ చెప్పుచున్నా, ఎంత వేదన ప్రయాస ఒక వ్యక్తిని రక్షించడానికి పౌలు గారు పడుతున్న తాపత్రయం. అయ్యా ఇంతకుముందు చెప్పాను మీకు, అనేక సార్లు చెప్పాను నేను మీకు, ఇప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి మీరు మారు మనస్సు పొందండి. ఇలాంటి జీవితం కాదు. ఎలాంటి జీవితం జీవిస్తున్నారంట వాళ్ళు? ఎలాంటి జీవితము? 19వ వచనంలో నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే, రొట్టెను సంపాదించుకోవడానికే, తమ కొరకే, తమ జీవనాన్ని ఒక లేకపోతే సొసైటీలో ఒక పేరును సంపాదించుకోవడానికో, బంగ్లాలు సంపాదించుకోవడానికో, వారి స్టేటస్ని సంపాదించుకోవడానికో, భూ సంబంధమైన వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి యొక్క పరిస్థితి ఏంటంటే వారి కడుపే వారి దేవుడు, వారి కొరకే వారు ప్రయాసపడుతున్నారు, వారు తృప్తిగా జీవించడానికే వారు ప్రయాసపడుతున్నారు, వారు సంతోషంగా జీవించడానికే వారు ప్రయాసపడుతున్నారు. అయితే అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి? వారి అంతము ఏమని రాయబడింది? నాశనమే వారి అంతము. ఇలాంటి వారి యొక్క అంతము నాశనమే. వారి జీవితాలలో క్రీస్తు వారు కాదు మొదటి ప్రయారిటీ, వారి కడుపు వారి మొదటి ప్రయారిటీ, వారి కడుపే వారి మొదటి ప్రయారిటీ, వారి జీవితమే వారి మొదటి ప్రయారిటీ. ఎన్నిసార్లు నేను చెప్పాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను, దయచేసి దయచేసి నా మాట వినండి అయ్యా, మమ్మల్ని పోలి నడుచుకోండి. మేము క్రీస్తును పోలి నడుచుకుంటున్నాము, మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి. ఈ మార్గమే మిమ్మల్ని సత్యమైన మార్గంలోకి నడిపిస్తుంది, ఈ మార్గమే మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుందయ్యా. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఈనాడు కూడా అనేక మంది సేవకులు అనేక రకాలుగా కూడా ప్రయాసపడుతున్నారు, సంఘాలలో బోధిస్తున్నారు. అలాంటి బోధ ఒకవేళ లేకపోతే అది సరి అయిన సంఘమేనా కాదా కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఈనాటి సంఘాలు కూడా కొన్ని తప్పుడు మార్గంలో నడిపించేవిగా ఉన్నాయి. ఆశీర్వాదాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, కడుపు కోసం నింపుకోవడానికి,
సోషల్ సెక్యూరిటీ కోసమో, లేకపోతే ఇవి కూడా ఈ ఆశీర్వ ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా దేవుని చిత్తమేని మొదటి ప్రయారిటీని దాన్ని ముందుకు తీసుకుని వచ్చి బోధించే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు ఖచ్చితంగా ఉన్న వారి గురించి కూడా మాట్లాడుతున్నారు. క్రీస్తు వారు వారి కడుపే వారి దేవుడు. అందుకనే మరొక చోట అంటారు కదా, ఆయన రోమిలకు రాసిన తిమోతికి రాసిన పత్రికలు అనుకుంటాను, దేవుని కంటే సుఖానుభవమును వారు ఎక్కువగా ఎరిగిన వారు. దేవుడు కాదు, వారి సుఖం కావాలి వాళ్ళకి, సుఖానుభవము వారిని ఎరిగిన వాళ్ళు వీళ్ళు, వాళ్ళ అంతము నాశనమే. అది ఎవరైనా కానీ దేవుడు వారి జీవితంలో ప్రాముఖ్యము లేకపోతే, మొదటి ప్రయారిటీ లేకపోతే వారి నాశనం, వారి అంతము, వారి నాశనం వారి అంతమైపోతుంది. ఆలోచించేద్దాం వీళ్ళ గురించి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన, వీళ్ళు ఎవరంట? సిలువకు శత్రువులు. ఎవరు శత్రువులు? యాక్చువల్గా మనం క్రీస్తు వారికి దేవునికి శత్రువు ఎవరు అని అనుకుంటే వెంటనే మన మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, సాతాను దేవునికి శత్రువు అని. చాలా తప్పండి అది. క్రీస్తు వారికి దేవునికి శత్రువు సాతాను కానే కాదు, సాతాను కాదు. ఎందుకంటారా, వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది, 12 దేశాలు పాల్గొంటున్నాయి అనుకుందాం. వరల్డ్ కప్ మ్యాచ్లో అన్ని ఒక్కొక్క మ్యాచ్ అయిపోతుంది, ఫైనల్ మ్యాచ్లో ఒక 2 టీములు పాల్గొంటే ఫైనల్ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీము విన్ అయిపోయింది, కప్పు తీసుకుంది. ఇప్పుడు ఆ ఇండియా గెలిచింది అని అనుకుందాం, వరల్డ్ కప్లో ఇండియా గెలిచింది. ఇప్పుడు ఇండియాకి శత్రువులు ఎవరు? వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు అందరు ఒకరికి ఒకరు శత్రువులే. ఒకరంటే అంటే వాళ్ళు వాళ్ళ పోటాపోటీగా వాళ్ళు గేమ్ ఆడాల్సిందే. కానీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాకి ఇప్పుడు ఉన్న 11 దేశాలు శత్రువులు అవుతాయా? శత్రువులు ఖచ్చితంగా కాదు, వాళ్ళని జయించారు, వాళ్ళను ఓడించారు. ఇక వాళ్ళని ఓడించిన తర్వాత విజయులుగా వాళ్ళు నిలబడ్డారు, కప్పు గెలుచుకున్నారు. ఇంకా వాళ్ళకి శత్రువు ఎవరున్నారు? ఎవరు లేరు, వాళ్ళే విన్నర్స్. ఇక అందరిని జయించిన తర్వాతనే వాళ్ళకు కప్పు వచ్చింది. మరి క్రీస్తు వారు సాతానును, అపవాదిని, మరణాన్ని జయించి తిరిగి లేచాడుగా. ఇంకా శత్రువు ఎలా అవుతాడు అపవాది? జయించి తిరిగి లేచాడు క్రీస్తు వారు. అందుకనే 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన అంటారు, ఈ లోకాధికారి వస్తున్నారు, వానితో నాకు సంబంధం లేదంటాడు. శత్రువు కానే కాదు, దేవునికి శత్రువు అపవాది కాదు. మరి ఎవరు శత్రువులు? ఇదిగో ఇలాంటి వాళ్ళే. క్షమించండి. క్రీస్తు వారికి సిలువకు శత్రువులు ఎవరు అని అంటే మనమే, ఆయన పిల్లలే, విశ్వాసులే. ఎవరు? రొట్టెను ప్రయారిటీగా చేసుకున్న వాళ్ళు, రొట్టె కొరకు తాపత్రయపడే వాళ్ళే, కడుపు కొరకు తాపత్రయపడే వాళ్ళే ఆయనకు శత్రువులు. లోక సంబంధమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా, వారి మొదటి ఫోకస్ ఉంటుంది కదా, అది వాళ్ళు, అలాంటి వాళ్ళే దేవునికి శత్రువులు, వేరే వాళ్ళు కాదండి. సాతాను అంతకంటే కాదు, సాతాను చితకతొక్కాడు, సిలువలో కొట్టివేశాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. సాతాను ఎట్టి పరిస్థితుల్లో కాదు, సాతాను మనకు శత్రువేమో, ఎందుకు మనం జయించలేంగా వాడికి, వాడు ఓడిపోయాడని తెలిసి కూడా వాడికి లోబడి జీవిస్తున్నాం. క్రీస్తు వారి విజయంలో మనం కూడా పాలు పంపులు పొందాము అనే విషయం మనకు అర్థమైనప్పటికీ వాడి మాట చొప్పుననే జీవించే ప్రయత్నం చేస్తున్నాం, లోకంలోనే పడి జీవిస్తున్నాం, వాడి అధికారం కిందనే జీవిస్తున్నాం, అన్ని విషయాలకు, ఆకర్షణలకు లోబడిపోతున్నాం. శరీరాశ నేత్రాశ జీవపుడమం ఈ విషయాల మీదనే మన ఫోకస్ అంతా ఉంది. వాడిని జయించలేకపోతున్నాం, వారి కోరలు పీకి వేయబడ్డాయని తెలిసినప్పటికీ కూడా మనము మాత్రం వాడి అధికారం కిందనే ఉండే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి వారు ఆయనకు శత్రువులు. సాతాను కానే కాదు, ఎవరైతే కడుపు కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మాత్రం, వాళ్ళు దేని కొరకు? వాళ్ళు సిగ్గుపడవలసిన విషయాలు ఇవి అని పౌలు గారు అంటున్నారు. దేని మీద అయితే వారు సిగ్గుపడాలో వాటి ఎందు వాళ్ళు అతిశయపడుతున్నారు. నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను, ఇంత ఆస్తుంది, అంత ఆస్తుంది అని గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. అది సిగ్గుపడవలసిన విషయాలు, ప్రయారిటీ లేకుండా సంపాదించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు వారిని ప్రయారిటీగా పెట్టుకోకుండా ఈ లోకంలో అనేక మంది ధనికులుగా, కొంతమంది క్రైస్తవులు కూడా, సేవకులు కూడా ధనికులుగా, గొప్పవాళ్ళుగా, ఆశీర్వాదాల గురించి బోధించి, లేకపోతే ఆయనను మొదటి ప్రయారిటీ కాకుండా తమను ప్రయారిటీగా పెట్టుకొని బోధించే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో ఉన్న అనేక మంది ధనికులు ఉన్నారు. వీళ్ళందరూ దేని ఎందు అతిశయపడుతున్నారు? భూ సంబంధమైన విషయాల ఎందు అతిశయపడుతున్నారు.
వీళ్ళు ఇలాంటి వాళ్ళు శత్రువులుగా, సిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయనకు శత్రువులుగా ఉన్నామా? భూ సంబంధమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ ఫోకస్ చేస్తున్నామా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే మనం కూడా సిలువకు శత్రువులమే. ఆయనకు శత్రువులుగా ఉంటే మనము రక్షణ పొందుకునే ఏమైనా ఉపయోగం ఉందంటారా? క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను అని చెప్పుకోవడంలో ఉపయోగం ఉందంటారా? ఖచ్చితంగా కాదు కదండి. అందుకనే యాకోబు పత్రికలు కూడా ఒక మాట చూస్తాం కదా, 4వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు పత్రికలో, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఎవరు శత్రువు? అపవాది కానే కాదు, వాడు ఓడిపోయాడు, చిత్తకొట్టబడ్డాడు, వారి తలక చిత్తకొట్టాడు. ఆయన క్రీస్తు వారు జయించి తిరిగి లేచాడు. అపవాదికి దేవునికి సంబంధమే లేదు. అందులో నువ్వు నేను కూడా ఆ విజయంలో పాలు పంపులు పొందితే మనకు కూడా అపవాదితో సంబంధమే లేదు. అంటే ఈ లోకముతో సంబంధమే లేదు, లోక స్నేహముతో సంబంధమే లేదు. క్రీస్తు వారిని వెంబడించే వారముగా ఉండాలి. ఇది ఒక ట్రాప్ అనే విషయం మనకు అర్థమవ్వాలి. ఇది ఒక శోధన, ఇదొక మోసము, ఇదొక అబద్ధము. నశించిపోయేది ఈ అబద్ధం ఇది కదండి. ఏమని రాయబడింది? ఈ లోకముతో స్నేహము చేతడు వాడు దేవునికి శత్రువు. లోక స్నేహము దేవునితో శత్రుత్వమే. మరి దేవుణ్ణి వెంబడిస్తున్నామా? దేవుణ్ణి వెంబడిస్తున్నట్టుగానే జీవిస్తూ ఆయనకు అవమానకరంగా జీవిస్తున్నామా? రొట్టె కొరకు తాపత్ర పడుతున్నామా? ఇది ఒక శోధన, ఇంటర్నల్గా దాచబడ్డ ఒక శోధన. ఇది క్రైస్తవునికి అర్థం కావాలి, విశ్వాసికి అర్థం కావాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని పోషించలేడా? పుట్టించిన వాడు పోషించలేడా అండి? ఖచ్చితంగా పోషించగలడు. మామూలు పోషించగ సమృద్ధిని ఎన్ని చేపలు పట్టుకున్నారు వాళ్ళు? వారి జీవితంలో చూడనన్ని ఒకేసారిగా అక్కడ పోతున్న వాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళని సైకిల్ చేసి పిలిచి వాళ్ళతో పాటుగా అందరు కలిసి లాగితే కానీ ఆ చేపలు బయటికి రాలేకపోయాయి. అంత గొప్ప సమృద్ధిని చూశారు. ఆ సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇదే మేలులు చేయడానికి, ఇవే ఆశీర్వాదాలు మన జీవితంలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనకు ఈ మాట గుర్తుందా? మనం ఈ మాట చెప్పగలమా? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని మాట చొప్పున, దేవుని నోట నుండి వచ్చు మాట చొప్పున జీవించగలడు, జీవిస్తాడు అని నువ్వు నేను చెప్పినప్పుడు మన జీవితాలలో అద్భుతాలు చూస్తాం. అన్ని విడిచి ఆయనను వెంబడించినప్పుడు, అంటే విడిచి వెంబడించడం అంటే దాని అర్థం ఉద్యోగాలు మానేయో, వ్యాపారాలు మానేసో, లేకపోతే ఇంకొకటి మానేసో ఆయనను వెంబడించడం అని కాదు. ప్రయారిటీ ఇవ్వకుండా ఉండడం, ప్రాముఖ్యత దానికి ఇవ్వకూడదు. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవారంగా, ఆయన చిత్తానికి, ప్రార్థన చేసుకునే సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదివే సమయం వచ్చినప్పుడు వాక్యం చదువుకోవాలి, సంఘానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు సంఘానికి వెళ్ళాలి, సహవాసంలో ఉండాల్సినప్పుడు సహవాసంలో ఉండాలి. అది ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇవ్వడం అండి. వేరే అవసరతలు ఉన్నా, వేరే చోటుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ, ఇది నా ఇది వచ్చినప్పుడు, ఈ అవకాశం కూడా వచ్చినప్పుడు, దేవుని పరిచర్యలో వాడబడే అవకాశము, ప్రార్థన చేసుకునే అవకాశం వచ్చి, దీనికి మొదటి ప్రయారిటీ ఇవ్వడం, ఈ పని చేయడం, ఆ పనిని పక్కన పెట్టడం. రెండు పనులు ఒకేసారి వచ్చినప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామనేది మన జీవితంలో మనం గమనించుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. రెండు పనులు వచ్చే అవకాశం ఉంది. మందిరానికి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలా? మందిరానికే వెళ్ళాలి, మొదటి ప్రయారిటీ అంటే అది. క్రైస్తవ జీవితము చాయిస్ మీద ఆధారపడి ఉంది. చాయిస్ అంటే సెలెక్ట్ చేసుకోవడంలో. ప్రతిరోజు కూడా మనకు రెండు మార్గాలు మన ముందు ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన సొంత శక్తి, జ్ఞానము, ఆలోచనల మీద వెళ్ళే మార్గం ఒకటి, దేవుని మార్గము ఒకటి, జీవనోపాధి సంపాదించుకునే మార్గం ఒకటి, రొట్టె కొరకు తాపత్రయపడే మార్గం ఒకటి, దేవుని మాట చొప్పున జీవించే మార్గం ఒకటి. ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నాం? ఇందాక చూసిన ఉదాహరణలో ఏ మార్గము మనకు క్షేమమో మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. అప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం వెనుక ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగలనైనా
నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా వేకువజవన ఇటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చి నిన్ను మొరపెట్టడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు అయ్యా. మేము ఏ పాటి వారమయ్యా, మమ్మల్ని ఇట్టి రీతిగానైనా నీ సన్నిధిలో కూర్చొని పెడుతున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగానైనా నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడిందేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మా హృదయాలను తట్టిందేవా నీ స్తోత్రములు. మేము ఎలా ఉన్నామో ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోమని హెచ్చరించిందేవా నీకు వందనాలు. నిజమేనయ్యా, మా కడుపు కోసం మేము జీవిస్తున్నామా లేకుంటే నీ మాట చొప్పున జీవిస్తున్నామా నాయన, మేము పరీక్షించుకునే భాగ్యం దయచేయండి. ఈ వాక్యాన్ని నాయన నెమరు వేసుకుంటూ మా జీవితంలో నాయన నీ వాక్యం అనే ఖడ్గాన్ని మా చేతిలో పెట్టుకొని సాతాన్ని ఎదురించుకుంటూ జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా నీ వాక్యం లేనిదే మేము బ్రతకలేము, నీ కృప లేకపోతే మేము బ్రతకలేము ప్రభు. నీ దయ చొప్పున మమ్మల్ని కరుణించి కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తున్న దేవుడు అయ్యా నీ స్తోత్రములు. నీ జ్ఞానం మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ తట్టు చూసి అయ్యా నేను నాయన అనుసరించే భాగ్యం మాకు దయచేయండి. భయంకరమైన రోజుల్లో మేము జీవిస్తుండగా నాయన నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. సిద్ధపాటు కలిగిన జీవితం జీవించే భాగ్యం దయచేయండి. ఆశీర్వాదాల కొరకు కాదు కానీ నాయన నీ వాక్య హెచ్చరికతో మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా మీటింగ్లో జరిగిన ప్రతి ఒక్క బిడ్డను ప్రేమపేరును ఆశ్రయించి దీవించండి. వాక్యం చెప్పిన నాయన నీ సేవకుని దీవించండి, ఆశీర్వదించండి. అతని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నీ యొక్క ఆత్మీయ మర్మాలతో నేను ఆ బిడ్డని ఆ సేవకుని నింపమని అడుగుతున్నానయ్యా. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మర్చిపోకుండా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అయ్యా ఈ ప్రార్థనలో తప్పు నుండి దయతో క్షమించి ఆలకించి జవాబు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.